ఫిఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండు టోర్నీలో పోర్చుగల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి ప్రవేశించింది ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్లో రెండు సున్నా తేడాతో విజయం అందుకున్న పోర్చుగల్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రీ క్వార్టర్స్కి చేరింది పోర్చుగల్ ప్లేయర్ బ్రూనో ఫెర్నాండేస్ ఆట యాభై నాలుగో నిమిషంలో తొలి గోల్ చేసి పోర్చుగల్కి ఒకటి సున్నా తేడాతో ఆధిక్యం అందించాడు ఆ తర్వాత పూర్తి సమయం వరకు ఇరు జట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు ఎక్స్ట్రా టైంలో ఆట తొంభై మూడవ నిమిషంలో దక్కిన పెనాల్టీని చక్కగా వాడుకున్న బ్రూనో ఫెర్నాండేస్ మరో గోల్ సాధించి పోర్చుగల్కి రెండు సున్నా తేడాతో విజయం అందించాడు అయితే యాభై నిమిషంలో బ్రూనో ఫెర్నాండేస్ చేసిన గోల్ విషయంలో వివాదం రేగింది ఫెర్నాండేస్ కొట్టిన షాట్ని గోల్ పోస్ట్లోకి పంపేందుకు గాల్లోకి ఎగిరాడు క్రిస్టియానో రొనాల్డో బంతి తన తలకి తగిలి గోల్ వెళ్ళినట్లుగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు అయితే టీవీ రిప్లైలో మాత్రం బంతి క్రిస్టియానో రొనాల్డో తలకు తగలేదని క్లియర్గా కనిపించింది గోల్ వచ్చింది తన టీంకే అయినప్పటికీ తనకి గోల్ ఇవ్వకపోవడంపై క్రిస్టియానో రొనాల్డో అసహనం వ్యక్తం చేశాడు దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది క్రిస్టియానో రొనాల్డో తల మీద జుట్టులో ఓ వెంట్రుక బంతికి తగులుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది దాంతో రొనాల్డో మీద వెంట్రుక కూడా గోల్ చేసే పవర్ ఉంటుందని ట్రోస్ చేస్తున్నారు లియోనెల్ ఫ్యాన్స్ మెస్సీ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకి అదే రేంజ్లో రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు రొనాల్డో ఫ్యాన్స్ ఇంతకుముందు మెస్సీ చేసిన చీటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అయితే డిసెంబర్ మూడున పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ దక్షిణ కొరియాతో ఆడనుంది ఈ మ్యాచ్లో ఓడిన పోర్చుగల్కి పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు గ్రూప్ హెచ్లో రెండు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు అందుకున్న పోర్చుగల్తో పాటు గ్రూప్ జీ నుంచి బ్రెజిల్ గ్రూప్ డి నుంచి ఫ్రాన్స్ గ్రూప్ బి నుంచి ఇంగ్లాండ్ గ్రూప్ ఏ నుంచి నెదర్లాండ్స్ సెనగల్ జట్లు ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి